తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాస్టగా నిలిచింది గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ రుణాలను మాఫీ ప్రక్రియ ప్రారంభించింది రేవంత్ సర్కార్ హామీ ప్రకారం రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసే ప్రక్రియ ప్రారంభించారు రైతులు వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను మూడు విడతల్లో పూర్తి చేయబోతున్నట్టుగా ప్రకటించారు ఇందులో భాగంగానే మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రుణమాఫీ ప్రారంభించి లబ్దిదారులతో ముచ్చటించారు రుణమాఫీకి అర్హులైన పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల నిధులు జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది ఇలా ఇప్పటికే లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలు అన్ని రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి అయితే వివిధ కారణాలతో అన్ని అర్హతలు ఉన్నా కొందరికి రుణమాఫీ జరగలేదు ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రుణమాఫీ పర్యవేక్షణ ఫిర్యాదు పరిష్కార మార్గాలను ఏర్పాటు చేసింది ఇక రుణమాఫీ కాకుంటే ఏం చేయాలి అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారా పెట్టుబడి కోసమో లేదంటే మరేదైనా అవసరాల కోసమో బ్యాంకులో రుణం తీసుకున్నారా ఈ బ్యాంక్ లోన్ ప్రభుత్వం సూచించిన రుణమాఫీ నిబంధనల ప్రకారం ఉందా అయితే మీరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీకి అర్హులే అయినప్పటికీ మీ రుణం మాఫీ కాకుంటే ఇలా చేయండి రుణమాఫీ పథకానికి సంబంధించి రైతుల సందేహాలు ఇబ్బందులను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి రుణమాఫీ జరగని వారు అధికారిక ఐటీ పోర్టల్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు ఇక రుణమాఫీ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం క్షేత్రస్థాయిలో కూడా ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేశారు మండల స్థాయిలో ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ మండల పరిధిలోని గ్రామాల రైతులు ఇక్కడ ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు ఇలా ఐటీ పోర్టల్ మండల సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదులు అందిస్తే ముప్పై రోజుల్లోపు సమస్యను పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీరు అర్హులైనా రుణమాఫీ జరగకుంటే ఈ రెండు మార్గాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు ఇక మీరు లోన్ తీసుకున్న బ్యాంకును కూడా ఓసారి సంప్రదించడం బెటర్ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ డబ్బులు జమ కాకుంటే వారు పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది వ్యవసాయ అధికారులు కూడా రుణమాఫీ సమస్యల పరిష్కారానికే సంప్రదించవచ్చు అన్ని అర్హతలు ఉండి రుణమాఫీ కాలేదు అంటే అందుకు కారణమేంటో వారికి తెలుసుంటుంది కాబట్టి వారి ద్వారా సమస్యను తెలుసుకుని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది